చేస్తున్నారు వాళ్ళు ఎన్పవర్ అవ్వాలి వాళ్ళది వాళ్ళు తెలుసుకోవాలి రైతులతో పోరాడాలి ఇవన్నీ చెప్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈ పేదోళ్ళు ఆల్రెడీ కష్టాలు పెడుతున్నారు మీరు పోయి ధనం ఆ ఊళ్ళోకి వెళ్ళండి ఊళ్ళో చాలా వాళ్ళని మార్చండి వాళ్ళు మారితే వీళ్ళకి కూలి బాగిస్తారు అది ఇది కానీ మన యేసయ్య వచ్చింది ఎందుకో తెలుసా ఎవరికి స్వార్థ కావాలి పేదలకి స్వార్థ కావాలి ఎందుకంటే పేదలు అనేటువంటి వారు వారికి దేవుడు లేడు దయ్యం లేదు ఏమీ లేదు వాళ్ళకి ఏదో మా జీవితాలు ఎలాగైపోయాయి మా బ్రతుకులు ఎలాగైపోయాని మేము ఎలాగున్నామో మేము అలాగొన్నామని వాళ్ళు చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటారు అందుకే అక్కడ వ్రాయబడి జీవనదిని వారు చరలో ఉన్న గుడ్డి వారికి చూపు నలిగిన వారికి విడుదల ఇది యేసు లేక దేవుడు మనతో ఉండడానికి వచ్చింది దేనికంటే ఎవరైతే నలిగిన జీవితము కలిగి ఉన్నారో వారిని దృఢపరచడానికి ఎవరైతే సరి అయిన దానిని చూడలేని గుడ్డితనంలో ఉన్నారో అట్టి వారికి చూపు ప్రకటించడానికి ఎవరైతే గుడ్ న్యూస్ లేకుండా ఎప్పుడు శుభవార్త అనేది వినకుండా ఉన్న పేదవారిగా ఉన్నారో దే ఆర్ పూర్ ఇన్ ద ల్యాక్ ఆఫ్ గుడ్ న్యూస్ మంచి వార్తలు వినేటువంటి వార్త ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం చదువుతున్నాను ఇదిగో పేదవారికి ఏం గుడ్ న్యూస్ చెప్పండి పేదవాడికి కేజీ రెండు రూపాయలకు బియ్యం ఇస్తున్నాడు అంటే ఇమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను ఇమానియేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ప్రార్థన చేద్దాం ప్రియమైన పరమ నీకు స్తోత్రాలు ఉదయం కాల సమయం అందు చేరి వచ్చిన భక్త జనాంగం అంతటితో కూడా మీరు మాట్లాడండి ప్రభు అద్భుతములు చేయువాడు ఆశ్చర్య కార్యములు జరిగించువాడు బలహీనులను బలప స్థుతించి ప్రార్థించుచున్నాము తండ్రి గట్టిగా ఆమెం రాశాడు హెబ్రి పత్రిక ఒకట అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక ఒకట అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుతున్నాము ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహాత్ము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడ దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను దేవుని యొక్క కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం ఇయాలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది సో దేవుని యొక్క పరిపూర్ణత దేవుని యొక్క పరిపూర్ణత దేవుని యొక్క దేవత్వము యొక్క మూర్తి మనతో ఉంటే ఎందుకు ఆయన మనతో ఉండడానికి వచ్చాడు గమనించినట్లయితే లుక రాసిన సువార్తలో యేసు ప్రభు వారు స్వయంగా తెలియజేశాడు లుక స్వార్థ నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు చదివినట్లయితే ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది పీదలకు సువార్త ప్రకటించడానికి నలిగిన వారిని విడిపించుటకును గుడ్డివారికి చూపు ప్రకటించడానికి ప్రభు యొక్క ప్రకటించటానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడై ఏమిటి అనంటే పేదలకు సువర్తమాన దోచుకుంటున్నారు దానికి తగిన కూలి ఇవ్వడం లేదు వీళ్ళు అనగారిపోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి అందుకే వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ వీళ్ళని బలపరుస్తూ మనం వాళ్ళకి అడ్డం తిరగాలి ఎదురు తిరగాలి అని వీళ్ళని బలపరుస్తూ ఉంటారు వాళ్ళ మీద వీళ్ళకి ద్వేషం వచ్చేలాగా చేస్తారు నేను వెళ్ళి ఈ పేదలకి గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నన్ను వారు అడ్డుకున్నారు ఇలా మీరు మాట్లాడద్దు మీరు యేసు సుప్రభు అని చెప్పి వీళ్ళని ఇంకా నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళు ఎన్పవర్ అవ్వాలి వాళ్ళది వాళ్ళు తెలుసుకోవాలి రైతులతో పోరాడాలి ఇవన్నీ చెప్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈ పేదోళ్ళు ఆల్రెడీ కష్టాలు పడుతున్నారు మీరు పోయి ధనవంతులకి సువార్త ప్రకటించండి ఆ ఊళ్ళోకి వెళ్ళండి ఊళ్ళో చాలామంది ధనవంతులు ఉన్నారు రైతులను వాళ్ళని మార్చండి వాళ్ళు మారితే వీళ్ళకి కూలి బాగిస్తారు అది కానీ మన యేసయ్య వచ్చింది ఎందుకో తెలుసా ఎవరికి సువార్త కావాలి పేదలకి సువార్త కావాలి ఎందుకంటే పేదలు అనేటువంటి వారు వారికి దేవుడు లేడు దయ్యం లేదు ఏమీ లేదు వాళ్ళకి ఏదో మా జీవితాలు ఎలాగైపోయాని మా బ్రతుకులు ఎలాగైపోయాని మేము ఎలాగున్నామో మేము అలాగొన్నామని వాళ్ళు చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటారు అందుకే అక్కడ వ్రాయబడి ఉన్నది వారు చరలో ఉన్నటువంటి వారికి విడుదల గుడ్డి వారికి చూపు నలిగిన వారికి వీడుదల ఇది యేసు క్రీస్తు వారు లేక దేవుడు మనతో ఉండడానికి వచ్చింది దేనికంటే ఎవరైతే నలిగిన జీవితము కలిగి ఉన్నారో వారిని దృఢపరచడానికి ఎవరైతే సరి అయిన దానిని చూడలేని గుడ్డితనములో ఉన్నారో అట్టి వారికి చూపు ప్రకటించడానికి ఎవరైతే గుడ్ న్యూస్ లేకుండా ఎప్పుడు శుభవార్త అనేది వినకుండా ఉన్న పేదవారిగా ఉన్నారో దే ఆర్ పూర్ ఇన్ ద ల్యాక్ ఆఫ్ గుడ్ న్యూస్ మంచి వార్తలు వినేటువంటి విననటువంటి పేదవారు పేదవారికి ఏం గుడ్ న్యూస్ చెప్పండి పేదవాడికి కేజీ రెండు రూపాయలకు బియ్యం ఇస్తున్నాడు అంటే అది గుడ్ న్యూస్ అది ధనవంతుడికి గుడ్ న్యూస్ కాదు ఎందుకో తెలుసా రెండు రూపాయలకి కేజీ బియ్యం ఇచ్చి వాడిని సోమరణి చేస్తున్నాడు వాడు పని చేయట్లేదు వాడు ఇంకేం పనికి వస్తాడు వీడి కష్టాన్ని నువ్వు దోచుకుంటున్నావు కాబట్టే దేవుడు ఏం చేశాడంటే వాడికి సహాయం చేశాడు రెండు రూపాయలు కేజీ బియ్యం ఇస్తున్నాడు కానీ పేదవాడికి గుడ్ న్యూస్ ఏంటంటే వాడికి వస్తువులు తక్కువగా వస్తే వాడికి గుడ్ న్యూస్ కానీ ధనవంతుడికి బ్యాడ్ న్యూస్ ఈ మధ్య ఎవరో చెప్తున్నారు కుల ప్రతిపత్తిని రిజర్వేషన్స్ తీసేయాలి అని మొదలెట్టాడు కారణం ఏంటంటే వీళ్ళు నిమ్న జాతులు వాళ్ళందరూ పోయి పైన కూర్చుంటున్నారట ఈ అగ్ర కులాలు అనుకున్న వాళ్ళు కింద కూర్చోవలసి వస్తుందంట అంటే కులాన్ని బట్టేనా రిజర్వేషన్స్ అనేవి కులాన్ని బట్టి కాదు ఇచ్చింది వాడి స్టాండర్డ్ని బట్టి వాడి స్థితిని బట్టి వాడిని నువ్వు దాన్ని బట్టి వాణ్ణి తీసుకొని వెళ్ళి ఊరు బయట పడేసిన దాన్ని బట్టి రిజర్వేషన్స్ వచ్చాయి అది గుర్తించకుండా కులాన్ని బట్టి రిజర్వేషన్ అనుకుంటున్నాడు ఇతను సో ధనవంతుడికి ఇది గుడ్ న్యూస్ కాదు పేదవాడికి సహాయపట్టం పేదవాడికి గుడ్ న్యూస్ కావాలి పేదవాడు ఒక సెంటు భూమికి వందాం అనుకుంటే ఓ లక్ష రూపాయలు అనుకుంటే సెంటు అప్పుడు వాడికి అది ఉండదు కొన్ని రోజులు గడిచేసరికి సెంటు పది లక్షలు అవుతుంది సో వీడు కొంచెం పెరిగాడు అనుకున్నా కూడా పది లక్షలు కూడా తక్కువే ఆ రోజు లక్ష అంతా ఇప్పుడు పది లక్షలు అంతే పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు అందుకే యేసు ప్రభు వారు పేదవానికి పేదలకు శుభవర్తమానం ప్రకటించాలి దేవునికి స్తోత్రం ఏమిటో తెలుసా దేవుడు తెచ్చిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసా నేను చెప్పిన ఇవన్నీ కాదు రెండు రూపాయలకు బియ్యాలు అవి ఇవి కాదు దేవుడు మనకు తీసుకుని వచ్చిన శుభార్త ఏంటంటే గాడ్ బీ విత్ అస్ ఈ లోకంలో నీకు ఎవరు లేకపోవచ్చు నీతో ఎవరు లేకపోవచ్చు నీ పక్షము ఎవరు లేకపోవచ్చు కానీ దేవుడే నీతో ఉన్నాడు దేవునికి స్తోత్రం దట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ క్రిస్మస్ ఇమానుయుల్ దేవుడు మనకు తోడు లేక మనతో ఉన్నాడు మనతో ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు అనే దానికంటే మనతోనే ఉన్నాడు సో దేవుడు నీతో నాతో ఉండి మనల్ని విడిపించడానికి వచ్చాడు యష్యా గ్రంథంలో భక్తుడు ఈ విషయాన్ని కూడా ఆయన ప్రవచించాడు అరవై ఒకటవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు చూచినప్పుడు మెస్సయ్య అనే వ్యక్తి జన్మిస్తాడు అనగా దేవుడే మానవ రూపంలోనికి వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని అంటే మూడు వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి సెవెన్ ఫోల్డ్ మినిస్ట్రీ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అనేటువంటి విషయాల్లో ఇక్కడ మనం చూడగలుగుతాం యేసు క్రీస్తు వారికి దేవుడు అనుగ్రహించిన సెవెన్ ఫోల్ మినిస్ట్రీ దీనులకు స్వర్తమానము ప్రకటించడానికి నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి చెరలోనున్న వారికి విడుదలను బంధించబడిన వారికి విముక్తి యహోవా హితవ దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ఇవ్వడానికి భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము ఇవ్వడానికి ఆయన నన్ను ద సెవెన్ ఫోల్డ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేశు క్రీస్తు వారి లోకంలోకి మెస్సయ్యగా వచ్చినప్పుడు ఆయన చేయబోయేటువంటి పనులు ఏంటో తెలుసా ఈ పేదవారికి నలిగిన హృదయమగల వారికి చొరలో ఉన్నవారికి బంధకాల్లో ఉన్నవారికి దుఃఖములో ఉన్నటువంటి వారు భారభరితమైన ఆత్మ కలిగినటువంటి వారికి విడుదల ప్రకటించటానికి ఈ క్రిస్మస్ దినాల్లో ఇంకా ఎవరైతే ఈ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారో ప్రియ స్నేహితుడా సోదరి సోదరుడా దేవుడు మనతో ఉండడానికి నీతో ఉన్నాడు నువ్వు భారభరితమైన హృదయం కలిగి ఉన్నావా ప్రభు నీతో ఉన్నాడు నలిగిన హృదయము కలిగి ఉన్నావా ప్రభువు నీతో ఉన్నాడు ఆయన మనతో ఉంటే ఇవన్నిటిలో నుండి కూడా ప్రభు విడిపించడానికే మెస్సయ్యగా ఈ లోకానికి దిగి వచ్చాడు దేవునికి స్తోత్రం నంబర్ వన్ దేవుడు మనతో ఉండి మనకేం చేస్తాడు అనంటే మనకు విడుదలిచ్చాడు ఇచ్చాడు చెప్పండి దేవుడు మనకేం చేస్తాడు నంబర్ టూ మాథ్యూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ మత్తి సుమార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనములో చూసినప్పుడు ప్రభు మనతో ఉండి మనకి ఏం చేయడానికి ఆయన వచ్చాడు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటిని గై కొనాలని మీరు బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను మీతో కూడా ఉన్నాను దేవుడు మనతో ఉన్నాడు దేనికి దేనికి అని అంటే మీరు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు ఏసు వారి వద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి సమస్య జనులకు సువార్త ప్రకటించండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తివ్వండి నేను ఏ సంగతులు మీకు చెప్పానో ఆ సంగతులు మీరు ఇతరులకు బోధించండి నేను మీతో కూడా ఉన్నాను దేవుడు ఇస్రాయేల్ ప్రజలు శిష్యులకు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్య బృందానికి తెలియజేశాడు నేను మీతో ఉన్నాను అని చెప్పాడు ఆయన ఎందుకున్నాడు మనతో ఆయన ఉండి మనకేం చేస్తున్నాడు అని అంటే దేవుడు నాకు ఈ భూమి మీద సర్వాధికారం ఇచ్చాడు అలాగే పరలోకమందును నాకు సర్వాధికారం ఉంది అంటే ఈ భూమి మీద ఏం చేయాలన్నా నేను ఏదైనా చేస్తాను పరలోకము నుండి మీకు ఏదైనా ఆదేశాలు పంపించాలంటే అక్కడి నుంచి కూడా నాకు అధికారం ఉంది నాకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు నాకు సర్వాధికారం ఇచ్చాడు కనుక మీరు బయటికి వెళ్ళండి సువార్త ప్రకటించండి నేనేమి బోధించానో మీరు దానిని బోధించండి నమ్మినటువంటి వారికి బాప్తి ఇవ్వండి వారికి బాప్తి ఇచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన బాప్తివ్వండి అందరినీ దేవుని రాజ్యంలోకి నడిపించండి ఈ విషయంలో మీరు ఒకవేళ భయపడుతున్నారేమో నేను మీతో కూడా ఉన్నాను దేవునికి స్తోత్రాహం మీరు సువార్త ప్రకటించడానికి భయపడుతున్నారా బాప్తిస్వములు ఇవ్వడానికి భయపడుతున్నారా బోధించడానికి భయపడుతూ ఉన్నారా క్రీస్తును ప్రజెంట్ చేయడానికి భయపడుతున్నారా యస్సు వారిని పరిచయం చేయడానికి భయపడుతున్నారా యేసుక్రీస్తు క్రీస్తు వారి కొరకు సాక్షిగా జీవించడానికి భయపడుతున్నారా యసు నా దేవుడు అని చెప్పడానికి భయపడుతూ ఉన్నారా యశు క్రీస్తు వారు ఇది బోధించాడు అని చెప్పడానికి భయపడుతూ ఉన్నారా ఏ మాత్రం భయపడవద్దు ఎందుకంటే నేను మీ మీతో ఉన్నాను నేను మీతో ఉన్నాను దేవుడు మనతో ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటాను తెలుసా అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయములో అపోస్తులతో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఏ విధంగా వారిని బలపరిచి వాడుకున్నాడు ముప్పై వచ్చిన ముప్పై ఒక్కటో వచ్చిన చదివినట్లయితే అపోస్తుల కార్యము ద బుక్ యాక్ట్స్ ఫోర్ థర్టీ అండ్ థర్టీ వన్ రోగులను స్వస్థపరచడానికి పరిశుద్ధ సేవకుడని ఏసునామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను ఆయన చేయుటకు నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించమని వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము బహుధైర్యముగా ప్రకటించిరి దేవునికి స్తోత్రం శిష్యులు ప్రార్థన చేశారు ఏసయ్యా మమ్మల్ని బలపరచండి నీవు చెయ్యి చాపావు ఈ భూమి మీద పని చేయడానికి మీరు చెయ్యి చాపారు అయితే నీ దాసులమైన మాకు శక్తినివ్వండి ప్రార్థించారు ఎప్పుడైతే వారు ప్రార్థించారో వారు కూడి ఉన్న స్థలము కంపించింది అద్భుతమైనటువంటి ప్రార్థన సల్పారు వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చేసింది నూతన బలం వచ్చేసింది ఇక చూసుకొని మొదలెట్టేశారో సువార్త ప్రకటించేస్తున్నారు అద్భుతాలు చేసేస్తున్నారు యేసు ప్రభు ఏ విధంగా చేశారో అంతకంటే అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు చేశారు యేసుప్రభు శిష్యుల్లో ఒకడైన తోమ మన భారతదేశానికి వచ్చాడు సదరన్ స్టేట్స్లోకి ఆయన ఎంటర్ అయ్యాడు కింద నుంచి పైకి మంట పెట్టాడు దేశమంతా సువార్త ప్రకటించబడుతుంది దేవునికి స్తోత్రం మన భారతదేశంలో అనుకుంటున్నారు క్రైస్తవుల సంఖ్య క్రైస్తవుల సంఖ్య తక్కువ కావచ్చు విశ్వాసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కొట్టి దేవుని నామాన్ని మహిమపడుదాం చెప్పండి రికార్డెడ్గా క్రిస్టియన్ సంఖ్య తక్కువగా వచ్చు కానీ విశ్వాసుల సంఖ్య బహుబలంగా ఉంది దేవునికి మహిమ కలుగునగాక మన ఈ మధ్య ఎవరో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు ఒక ఆయన ఆయన అన్నారు మన రాష్ట్రంలో ముఖ్యంగా నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్నారండి వీళ్ళందరూ కూడా ఏమి డెసిషన్ తీసుకుంటారో వాళ్ళే అక్కడ సింహాసనం ఎక్కుతారు జాగ్రత్త అందుకని ఎలక్షన్ టైంలో మాత్రమే మేము క్రిస్టియన్స్కి అది చేస్తాం ఇది చేస్తాం అంటే క్రిస్టియన్స్ కూడా ఎవడేమో నమ్మడు తెలుసు వాళ్ళకు కూడా మీ సంగతి అంతా తెలుసు కాబట్టి మీరు నిజంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మాత్రం మిమ్మల్ని నిలబెడతారని మాట్లాడుతున్నారు అంటే తెలుసు

చెప్పండి క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ క్రిస్టియానిటీ ఈజ్ అ ప్రాక్టీస్ ఒక మార్గం ఇది దీన్ని ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి క్యారెక్టర్ మార్చుకోవాలి పద్ధతులు మార్చుకోవాలి ఇట్స్ అ ప్రాక్టీస్ ప్రాక్టీస్ సో మతం మతం అనేది ఒక అభిమతం మతం అంటే దాన్ని కట్ చేశారు కానీ ఒరిజినల్గా అనాల్సింది అభిమతం మనిషికి ఒక అభిమతం ఏ మతం లేనో అని కూడా ఇంకొకళ్ళు అంటారు ఏమంటారు రేటమతం అంటారు కదా ఒక్కొక్కడిది రేటమతం వాడి మతం వాడిది మతాల్లోకి వెళ్ళామంటే ఇలాగే నాశనం అయిపోతాం అందుకే క్రిస్టియానిటీ రిలీజియన్ కాదు మతం కాదు ఇది అంటే ఎవడికి నచ్చితే వాడు అలా వెళ్ళిపోవటానికి మతం కాదు ఇది మతం అంటే ఎవరి మతం వాళ్ళది ఎవరి అభిమతం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ క్రిస్టియానిటీ అనేది మన అభిమతములను మార్చుకొని ప్రయాణం చేయటమే క్రిస్టియానిటీ దేవుని నామాన్ని మహిమపరుద్దాం సో క్రైస్తవ జీవితము అనేది ఈ లోకములో విశ్వాసులుగా చాలామంది ఉన్నారు దానికి కారణం దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేస్తుంది దేవుడు అందరినీ రక్షిస్తున్నాడు ఆనాడు అపోసరుడు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు బహుధైర్యముగా సువార్త ప్రకటించి ఉన్నారు ఈరోజు నీవు నేను మనం కూడా ఇమాన్యుల్గా దేవుడు మనతో ఉన్నాడు మనతో ఉన్నాడు కాబట్టి డోంట్ బీ అఫ్రాయిడ్ టు ప్రీచ్ క్రైస్ట్ ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో యేసు క్రీస్తును ప్రకటించడానికి నీకు ఎలాంటి ఛాన్స్ దొరికితే ఆ విధంగా సువార్త ప్రకటించు నువ్వేం చేయాలనుకుంటున్నావు అలాగే సువార్త ప్రకటించు ఎందుకంటే దిస్ ఇస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ప్రీచ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఏసుక్రీస్తుని పరిచయం చేయడానికి ఒక మంచి అవకాశం చాలామంది క్రిస్మస్ చేయొచ్చా లేదా ఇది పండగ ఎలా చేస్తారా అసలు ఎవరు చేశారు బైబిల్ ఎక్కడ లేదు చేయొద్దు అని కొంతమంది కొంతమంది డ్యాన్స్ లేస్తున్నారని డ్యాన్స్ లేచినోడిని వేయినోడేమో డ్యాన్స్ లేయమని ఆడనుందా అని ఒకడు లేదు డ్యాన్స్ వేయమని లేదు కానీ వాడు డ్యాన్స్ ద్వారా క్రీస్తుని ప్రకటిస్తున్నాడు వాడు దారిలో డ్యాన్స్ వేస్తున్నాడు నలుగురు చేరారు ఏంట్రా అంటే వాడు క్రిస్మస్ అంట క్రిస్మస్ పండగ అంటే ఏంట్రా ఏసుప్రభు పుట్టాడంట వాడు డ్యాన్స్ ద్వారా సువార్త ప్రకటించేశాడు ఏం చెప్పాల్సిన పని లేదు వాడు ఎగరడం ద్వారా వాడు ఏదో చేయటం ద్వారా సువార్త ప్రకటించారు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు తెలుసా అండి మన భారతదేశంలో సువార్త ప్రకటించేటప్పుడు నాకు తెలిసినటువంటి ఇద్దరు పెద్దలు ఉన్నారు వాళ్ళ గురించి చెప్పుకుంటుండేవారు వాళ్ళిద్దరూ ఇద్దరు పాస్టర్లే మిషనరీలు వాళ్ళిద్దరు వెళ్ళిపోయి వీధిలో నిలబడి అరుచుకుంటూ కేకలేసుకుంటూ కలబడుతూ తగాదాడుకుంటున్నట్టు ఉండేవాళ్ళు ఏంటి ఏంటి అని చెప్పి అందరూ గుంపుగా కూడిపోయాడు ఆ గుంపుగా కూడినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని ఏమిటా మీ తగదేంటి అని అంటే వాళ్ళలో ఒకడంటాడు ఇది ఈయన కూడా పాస్టరే ఈయన యేసుప్రభు అని ఒక కొత్త దేవుడు గురించి చెబుతున్నాడు అండి అంటాడు ఇతను ఈయన కూడా పాస్టరే అందుకని ఆ దేవుడు గురించి అది కాదు మా ఇద్దరు గొడవ వచ్చింది అని మిగిలిన వాళ్ళు అడుగుతారు ఏమంటే మీ దేవుడు ఏంటి ఎక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చావు ఏంటి అని చెప్పి అప్పుడు చెప్పేస్తాడు ఏ సుక్రీస్తు అంటే అలాగా ఇలాగా అని చెప్పి సువార్త ప్రకటి వాళ్ళు కొట్టుకోవడం వల్ల సువార్త ప్రకటించేవాళ్ళు తెలుసా ఏదో ఒక ఏదో ఒక ట్రిక్ ఏదో ఒకటి టెక్నికల్గా ఏదో ఒకటి చేసేసి స్వార్థ ప్రకటించడానికి నువ్వేమైనా చెయ్యి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు ఈ సిద్ధాంతాలు తోలికెళ్ళి అలాగా ఇలాగా చెయ్యొద్దు ఇది చేయొద్దు నువ్వు ఏదో చేసి సువార్త ప్రకటించి ఏసు క్రీస్తును ప్రకటించు అదే పౌలు గారు అంటాడు కక్ష చేత కానీ మిష చేత కానీ క్రీస్తు ప్రకటించబడాలి స్తోత్రం చెప్పండి హలో నువ్వు కక్షతో ప్రకటిస్తావో ద్వేషంతో ప్రకటిస్తావో ఏమొచ్చిందో నీకు క్రీస్తును ప్రకటించడానికి చేసేసేయి క్రీస్తు ప్రకటించబడడమే దేవునికి కావాలి అందుకే దానికోసరం ఎవరైతే క్రీస్తును ప్రకటించడానికి నిలబడతారో వారితో దేవుడు నిలబడతాడు దేవునికి స్తోత్రం భక్తులు ప్రార్థించారు దేవా మీరు సువార్త ప్రకటించడానికి మీరు చెయ్యి చాపి ఉన్నారు అద్భుతాలు చేయడానికి చెయ్యి చాపి ఉన్నారు గొప్ప కార్యములు చేయడానికి నువ్వు చెయ్యి చాపి ఉన్నావు దేవా కానీ మాకు ధైర్యం దయచేయండి ప్రార్థించారు పరిశుద్ధాత్మ వారిని అభిషేకించినప్పుడు ధైర్యం వచ్చేసింది బహుధైర్యంగా స్వార్త ప్రకటించారు దేవుడు నీతో నాతో మనందరితో ఉండడానికి వచ్చింది దేనికంటే మనము క్రీస్తును ప్రకటించడానికి మొదటిగా క్రీస్తు బిడ్డలుగా చేయబడడానికి విడుదల పొంది పాపము నుండి శాపము నుండి విడుదల పొంది దేవుని బిడ్డలుగా చేయబడడానికి క్రీస్తు లోకములోనికి వచ్చి ఉన్నాడు రెండవది క్రీస్తును ప్రకటించడానికి ఆయన మనతో ఉన్నాడు యమాని ఏలుగా మూడవదిగా క్రీస్తుతో కూడా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన మతేసు స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదువుదాం ఒకసారి నా తండ్రి రాజ్యములో మీతో కూడా ఈ ద్రాక్ష రసమును కొత్తదిగా త్రాగు వరకు ఇకదానని త్రాగనని మీతో చెప్పుచున్నాను యేసు వారి లోకంలో ఉన్నప్పుడు తన శిష్య బృందంతో మాట్లాడుతున్నారు అది లాస్ట్ సప్పర్ చివరి భోజనం అందరు కలిసి భోంచేస్తున్నారు ఆ సమయంలో యేసు చాలా విషయాలు చెప్పారు నేను ఈరోజే మీతో కలిసి భోంచేసేది ఇక మనం కలిసి భోజనం చేయము అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే తెల్లవారేసరికి నన్ను అరెస్ట్ చేస్తారు నేను సిలివేయబడాలి తండ్రి నన్ను ఏ ఉద్దేశంతో పంపించారో అది నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి రేపు ఉదయమే నన్ను ఈ పెద్దలు నాయకులు నన్ను అరెస్ట్ చేస్తారు ఈ విషయాలన్నీ చెప్తున్నారు నన్ను మీలోనే ఒకడు పట్టిస్తాడు కూడా ఈ పన్నెండు మందిలోనే ఒక్కడు నన్ను వాళ్ళకు అప్పగిస్తాడు ఇవన్నీ మాట్లాడుతూ ఉండే శిష్యులు కొంచెం ఆలోచిస్తున్నారు ఏంటి యేసు ప్రభు ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు అని దానిలో ఒక మాట ఆయన ఏం చెప్పారంటే ఈరోజే మనం లాస్ట్ కలిసి భోజనం చేస్తున్నాం అయితే మరి మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం ఎస్ ప్రభు చెప్పాడు మనందరం కలిసి దేవుని రాజ్యంలో నేను మీతో కూడా కలిసి భోజనం చేస్తాను దేవునికి స్తోత్ర పరలోక రాజ్యములో కూడా మనతో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు అనగా మనలను పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళే వరకు కూడా ఆయన మనతో ఉన్నాడు ఇమానుయలుగా ఈ లోకానికి యశూక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అనంటే మనలను ఆయన రాజ్యములో ఆయనతో కూడా ఉండి ఆ స్థాయికి తీసుకొని వెళ్ళడానికే యస్సుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు మనం ఎలాగుంటామో ఉంటామో తెలుసండి ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుని ద్వారా దేవుడు బయలుపరిచాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయములో చదువుదాం మొదటి నుండి మూడు వచనాలు ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథం మొదటి నుండి అంతట నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూచాను మొదటి ఆకాశము గతించిపోయింది సముద్రం లేదు నూతనమైన ఎరుశలేమో అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూచాను అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని ఆయన వారితో కాపురముడును వారు ఆయన ప్రజల ఎందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును వారితో ఉంటాడు దేవుడు ఎప్పుడు అని అంటే పరలోక రాజ్యంలో నూతన ఎరుషలేము నూతన ఎరుషలేము దిగి వచ్చుట నేను చూచి తిని ఇదేంటి భూమి లేదు ఆకాశం లేదు సముద్రం లేదు కానీ కొత్త భూమిని నేను చూచాను అంటే సముద్రం లేని భూమి ఒకప్పుడు చూచిన సముద్రం లేదు ఒకప్పుడు చూచిన భూమి లేదు ఒకప్పుడు చూసిన ఆకాశం లేదు ఇప్పుడు ఆకాశము క్రొత్తది ఇప్పుడు ఆక ఈ భూమి క్రొత్తది ఈ క్రొత్తదైనటువంటి నూతనమైన భూమి మీదికి పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన దేవుని సంగము దిగివచ్చుతున్నది దిగి వస్తుందా పైకి వెళ్తుందా దిగి వస్తుంది దిగి వస్తుందంటే అర్థం ఏంటన్నమాట సంఘం ఎక్కడుంది ఇప్పుడు పైన ఉందా కింద ఉందా పైనుంటే కిందకు వస్తుందా లేదా కింద ఉంటే కిందకు వస్తుందా చెప్పండి సంఘం ఎక్కడుంది ఉంది సంఘము ఉంది ఏడేండ్ల శ్రమల కాలములో పరిశుద్ధులు మధ్యాకాంక్షలో ఉంటారు ప్రభువు రాకడ సమయములో దేవుడు సంఘమంతటిని కూడా తన యొద్దకు తీసుకుంటాడు ఈ భూమిని రిఫ్రెష్ చేస్తాడు ఈ భూమి మీద ఆనాడు ఆదాము అవ్వలు ఏ విధంగా ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ అయిందో ఒక క్రొత్త జీవితం ఒక క్రొత్త భూమి ఒక క్రొత్త ఆకాశం దేవుని సంఘం దేవుని బిడ్డలు భూమి మీద పరిపాలన చేయబోతున్నారు దేవునికి స్తోత్రు క్రీస్తువారు దేవుడు వారికి తోడై ఉంటాడు దేవుడు వారికి తోడై ఉంటాడు ఇమానియలు ఎప్పటి నుండి ఎప్పటివరకు అండి మనలను విడిపించుటకు ఇమానియలు మనల్ని నడిపించుటకు ఇమానియలు మనతో ఉండడానికి ఇమానియలుగా మనం ఇప్పుడు కాదు యుగ యుగములు తరతరములు మనతో ఉండేటువంటి మన దేవుడు కనుక ఇమ్మానుయల్గా యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు అంటే దాని అర్థమో ప్రియ స్నేహితుడా నీవు నేను మనందరము కూడా దేవుని రాజ్యములో ఉండి దేవునితో మనము మనతో దేవుడు ఉండి నిత్యము ఆనందించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు వచనం చూస్తే దేవుడు మనతో ఉంటే మనకేం జరుగుతుందో తెలుసా ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము లేదు మరణం లేదు చెప్పండి ఏమి లేదు మరణం లేదు ఇక మరణం లేదంటే ఆదాము సృజించబడినప్పుడు మరణం లేకుండానే సృజించబడ్డాడు కానీ తర్వాత దేవుడు ఏం చెప్పాడు నీవు నేను చెప్పిన పండు ఒకవేళ నువ్వు తింటే మరణిస్తావు మరణము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆదాము అవ్వలు పండు తిన్నప్పుడు అంటే పండు మరణం కాదు ఆజ్ఞ అతిక్రమమే పాపం పండు తినద్దు అని చెప్పాను కదా నువ్వు తిన్నావు మరణం మరణము అనేది సపరేటింగ్ ఫ్రమ్ గాడ్ దేవుని ఆజ్ఞ మేరడం అంటే మరణం అంటే మరణం అంటే మనం చనిపోయేది కాదు మనం చనిపోయేది కాదు మనం చనిపోయేది నిద్ర మనం చనిపోయేది నిద్ర అందుకని యేసుప్రవ్ వారి లోకంలో ఉన్నప్పుడు లాజరు సమాధిలో చచ్చిపోయాడని వీళ్ళందరూ అంటున్నారు కానీ నిద్రపోయినోడిని లేపినట్టు లేపేశాడు లాజరు బయటికి రాన్నాడు తబిత అనే అమ్మాయి ఆ అమ్మాయిని ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు నిద్ర మన మరణము నిద్ర లాంటిది ఎందుకంటే మన్నైనది వెనకటి వలనే మన్న అవుతుంది ఆత్మ జీవిస్తుంది అది దేవుని దగ్గర ఉంటుంది కనుక మనం నిద్రలో ఉంటాం పరదేశంలో ఉంటాం ఈ బాడీ మరల వస్తుంది ఈ శరీరము దేహం అదే మనకు పునరుద్ధాన నిరీక్షణ అదే ఆర్భాటముతో ప్రధానదృతి శబ్దముతో ప్రభు బోర మోగించినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేహముతో మరలా తిరిగి లేస్తారు వారు మహిమ దేహాలతో ఈ దేహాలు కాదు మహిమ దేహాలుగా మార్చబడి మర్త్యమైన ఈ దేహము అమర్త్యతను ధరించుకుంటుంది దేవుడు వచ్చినప్పుడు మనందరం కూడా మహిమ దేహములతో ఆయన్ని ఎదుర్కొంటాం కాబట్టి వీ ఆర్ నాట్ గోయింగ్ టు డై చనిపోవట్లేదు మనం సో వీఆర్ గోయింగ్ టు స్లీప్ రెస్ట్ పారడైజ్ పారడైజ్లోకి మనం వెళ్తున్నాం సో వీఆర్ గోయింగ్ టు టేక్ రెస్ట్ అందుకే యశాగ్రంథాలు అన్నాడు వారు నిత్య విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని చెప్పండి నిత్య విశ్రాంతిలో ప్రవేశించున్నారు ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ రెస్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ఇన్ ప్యారడైజ్ పరదైసు పరలోకం కాదు చెప్పండి పరలోకం వేరు పరదైసు వేరు చెప్పండి అన్నమాట పరలోకంలోకి వెళ్ళు అప్పుడే ఇప్పుడు మరణించిన వాళ్ళు మన పూర్వీకులు అందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే పరదైస్లో ఉన్నారు పారడైజ్ ఈ ప్యారడైజ్లో అంటే ప్యారడైజ్ హోటల్లో కాదు చెప్పండి పరదైస్లో అందరూ కూడా భక్తులందరూ రెస్ట్ తీసుకుంటున్నారు మరి పాపం చేసి చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళు పాతాళంలో ఉన్నారు ఇంకా నరకం రాలేదు ఇంకా నరకం రాలేదు అందుకనే ఈ మరణమును తీసుకొని వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ మరణం ఆ మరణం అనేది నూతన సృష్టి వచ్చినప్పుడు ఇక మరణమే లేదు యుగ యుగములు మనము దేవునితో దేవుడు మనతో యుగ యుగాలు జీవించేటువంటి ఒక గొప్ప కాలం రాబోతుంది అందుకే మనం నిరీక్షణ కలిగి ఉన్నాం కనుక దేవుడు ఇప్పుడే కాదు మనతో నిరంతరం ఉన్నాడని స్థుతిందాం మహిమపరుద్దాం ఆయన మనతో ఉన్నందుకై దేవుణ్ణి గనపరుద్దాం ఆయన సువార్త ప్రకటించడానికి భయపడవద్దు విడుదల పొందించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు ఇంకా ఏ బంధకాల్లో ఉన్నావో ప్రభువునితో ఉండడానికి బంధకాలు విడిపించడానికి వచ్చాడని గుర్తించి ఇప్పుడైనా విడిపించబడి నమ్మి బాప్తి పొంది ప్రభు బిడ్డగా చేయబడి ఏసయ్య బిడ్డగా జీవించు యుగ యుగములు దేవునితో ఉండడానికి సిద్ధపడదాం కళ్ళు మూసుకోండి తరలు వంచండి చిన్న ప్రార్థన చేద్దాం ఆ తండ్రి మీకు వందనాలు మీ భక్తులను ఆశీర్వదించండి వారం అంతట్లో మీరు తోడై ఉండండి ప్రభా మేమందరం ఈ క్రిస్మస్ దినాల్లో మీరు మాతో ఉన్నారు అని మాకు విడుదల ఇవ్వడానికి మీరు మాకు యమాని ఎలిగి లోకానికి వచ్చారు మమ్మల్ని నడిపించడానికి మాతో ఉండి సువార్త ప్రకటించడానికి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడానికి మీరు మాతో ఉన్నారు అని మీరు తెలియజేశారు అంతేకాదు ప్రభు మేము ఈ లోక యాత్రను ముగించిన తర్వాత మీ రాజ్యములో ఒక నూతనమైన రాజ్యాన్ని భూమి మీద మీరు ప్రారంభించినప్పుడు అందులో మేము ఉంటామని మీరు మాతో ఉండటానికే ఇమానుయలుగా వచ్చారు అని మాకు బయలుపరిచిన విధానం బట్టి ఇస్తూ ఇమానుయలు దేవా నిన్ను స్తుంచుతున్నాం నిన్ను ఆరాధిస్తున్నాం దైవ మానవుడిగా మీరు మాతో వచ్చారు వందనాలు తండ్రి ఏమి ఇచ్చి మీరు తీర్చుకోగలం ప్రభు నీ బిడలుగా మేము జీవించడానికి బలపరచండి స్థిరపరచండి బిడ్డల ప్రేమతో తీసుకొచ్చిన కానుక అర్పణ దశ భాగములు ఆస్వాదించి నూరంతుల ప్రతిఫలం వారికి అనుగ్రహించండి వారి కష్టార్జితము ప్రభు ఎంతో ప్రేమతో ఎంతో త్యాగపూర్వకంగా నీ సన్నిధికి కానుకలు మీ శవార్థం విరివిగా వాడబడి దీవించబడుట కృప అనుగ్రహించండి వారి ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలన్నీ ఆలకించండి ఈ వారంలోని బిడ్డలు చేయబోతున్న ప్రయాణములు ప్రయత్నములు ఆలోచనలన్నీ కూడా సఫలపరచండి బలహీనులు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి సయ్యా ఎవరైతే ప్రభు గుండె చెదిరిన వారిగా ఉన్నారో వారిని దృఢపరిచి ధైర్యపరిచి నడిపించండి ఏసు దివ్య నామమును స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షణ కర్తైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక దివ్య సమాధానమనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించను గాక ఆమె తండ్రి కుమార శుద్ధాత్మకును తాగో స్తుతి మాహిమాలు కాల్గోగా ఆదిని నీ పుడు ఏల పుడు ఆయనట్లు యుగములు నౌను ఆమె తండ్రి కుమార్ शुदात्म तागोस्तुति नोस्तु माही मालू काल गो का, आ